హాయ్ అండి నమస్తే కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన ఇరవై ఎనిమిది మెట్లు నా పేరు సత్యనారాయణ భారత్ కమర్షియల్ బ్యాంక్లో అకౌంటెంట్గా పనిచేస్తున్నాను డిటెక్టివ్ యుగంధర్ తనకు ఎదురుగా కూర్చున్న అతన్ని పరీక్షగా చూశాడు ముప్పై ఏళ్ళుంటాయి చామన ఛాయ పాల్చటి సాఫీ జుట్టు కళ్ళకి అద్దాలు మంచి పొడుగు బక్కగా ఉన్నాడు సిగరెట్ డబ్బా అతని ముందుకు తోసి తల ఊపాడు సరిగ్గా ఈ వేళకి ఐదు రోజులైంది నా భార్య కనిపించకుండా పోయి అన్నాడతను ఆ మాటలు అంటుంటే అతని గొంతు బొంగురు పోయింది పోలీసులకి రిపోర్ట్ ఇచ్చారా అడిగాడు యుగంధర్ లేదు ఎందువల్ల పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు అడిగాడు యుగంధర్ సత్యనారాయణ కాస్త ఇబ్బందిగా యుగంధర్ని చూసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఇంటికొస్తారు వీధిలో నలుగురికి తెలుస్తుంది గుసగుసలు ప్రారంభమవుతాయి నా మద్ద అందుకని పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు అన్నాడు మీ భార్య పేరు ఆమె కనిపించకుండా పోయిన పరిస్థితులు చెప్పండి అడిగాడు యుగంధర్ రాజుని రాసుకోమని సంజ్ఞ చేశాడు సత్యనారాయణ గొంతు సవరించుకున్నాడు కళ్లద్దాలు తుడుచుకుని మళ్లీ పెట్టుకుని నా భార్య పేరు శకుంతల ఐదు రోజుల క్రితం నేను ఆఫీస్ నుండి సాయంకాలం ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లు తాళం వేసింది తాళం చెవులు పక్కింట్లో ఇచ్చింది పక్కింటి వాళ్ళు తాళం చెవులు నాకిచ్చారు ఏ కూరలకు మార్కెట్కి వెళ్ళి ఉంటుంది అనుకున్నాను చీకటి పడినా శకుంతలా తిరిగి రాలేదు పక్కింటి వాళ్ళని అడిగాను ఎక్కడికి వెళ్ళేది చెప్పిందా అని చెప్పలేదు అన్నారు ఆ వేళ వెళ్ళిన మనిషి మళ్ళీ ఇంతవరకు కనిపించలేదు అన్నాడతను ఆ రాత్రి బాగా ఆలస్యమైన తరువాత కూడా ఇంటికి తిరిగి రాకపోతే మీరు కంగారు పడలేదు అడిగాడు యుగంధర్ చాలా కంగారు పడ్డాను కూర్చొని కూడా లేదు పచారులు చేస్తూ రాత్రంతా గుమ్మం దగ్గరే ఉన్నాను యుగంధర్ అతని కళ్ళలోకి చూస్తూ మీ ప్రవర్తన విచిత్రంగానూ అసహజంగానూ ఉంది అన్నాడు ఏ అడిగాడు సత్యనారాయణ శకుంతల గారు ఏ కారు ప్రమాదంలోనూ గాయపడ్డదో ఇంకేదైనా ప్రమాదం జరిగిందో అని భయపడి ఎవరైనా వెంటనే పోలీసులకి రిపోర్ట్ ఇస్తారు అలా రిపోర్ట్ ఇవ్వకుండా మీరు రాత్రంతా పచారులు చేస్తూ ఉండడం ఆశ్చర్యంగా ఉంది నేను అలాగే భయపడ్డాను కానీ పోలీసులకి రిపోర్ట్ ఇవ్వలేదు తెల్లవారగానే ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి పోలీసు హెడ్ క్వార్టర్స్కి అన్ని ఆసుపత్రులకి టెలిఫోన్ చేశాను శకుంతల యాక్సిడెంట్లో గాయపడలేదు అన్నాడతను బంధువుల ఇంటికి కానీ స్నేహితుల ఇంటికిగానే వెళ్ళారేమో అన్నాడు రాజు శకుంతల తల్లిదండ్రులు నెల్లూరులో ఉన్నారు ఆమె అన్న ఒక అతను కలకత్తాలో ఉన్నాడు వాళ్ళకి ట్రంకాలు చేసి కనుక్కున్నాను అక్కడికి వెళ్ళలేదు ఇంకెవరు బంధువులు లేరా ఉన్నారు చాలా దూరపు బంధువులు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళలేదు ఉత్తరాలు రాశాను అందరి నుంచి జవాబులు వచ్చాయి అని ఐదు పోస్ట్ కార్డులు యుగంధర్ ముందు బల్ల మీద పెట్టాడు సత్యనారాయణ స్నేహితులు అడిగాడు యుగంధర్ ఊళ్ళో ఉన్న స్నేహితుల ఇళ్లకు నేనే వెళ్ళి కనుక్కున్నాను ఎవరి ఇంట్లోనూ లేదు మీకు వివాహం అయ్యి ఎంతకాలమైంది ఐదేళ్ళు పిల్లలా లేరు ఆమెకు ఎన్ని అడిగాడు రాజు ఇరవై నాలుగు చదువుకున్నదా యుగంధర్ ప్రశ్న బిఏ ఎకనామిక్స్ ఉద్యోగం చేయటం లేదా లేదు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏమైనా కలిగాయా లేదు ఎప్పుడు పోట్లాడుకోలేదా అడిగాడు యుగంధర్ చిన్న చిన్న పోట్లాటలు భార్యాభర్తల మధ్య తప్పవు గంటో గంటున్నారో మాట్లాడుకోకుండా మొహం బిగించుకుని కూర్చునేవాళ్ళం అంతేగాని శకుంతల నన్ను విడిచి వెళ్లేటంత పోట్లాట ఎన్నడూ రాలేదు మీరు పోలీసులకి ఎందుకు రిపోర్టు చేయలేదో నిజం చెప్పండి అన్నాడు యుగంధర్ చెప్పానుగా నిజం చెప్పలేదు మీ భార్య మిమ్మల్ని వదిలి ఎక్కడికో వెళ్ళింది అని నలుగురికి తెలుస్తుంది అని నామద్దా అని పోలీసులకు రిపోర్టు ఇవ్వలేదు అని అన్నారు అదే నమ్మదగిన కారణంగా లేదు ఎందువల్ల చెవులు ఇచ్చిన మీ పక్కింటి వాళ్లకు తెలుసు ఊళ్ళో ఉన్న స్నేహితులందర్నీ మీరే అడిగారు బంధువులకి ఉత్తరాలు రాశారు శకుంతల ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని కనిపించటం లేదని మీ వీధిలో వాళ్లకి మీ స్నేహితులకి బంధువులకి మీరే తెలియజేశారు అందువల్ల మీరు నమ్మరని ముందే అనుకున్నాను అసలు కారణం చెప్పండి అడిగాడు యుగంధర్ నేను తాళం తెరిచి ఇంట్లోకి వెళ్లేటప్పటికీ బల్ల మీద ఒక తెల్లని కవర్ ఉంది అతికించి ఉన్నది పైన పేరు లేదు ఆయన నా ఇంట్లో ఉన్నది కనుక చింపాను అని నిట్టూర్చాడు అతను కవరులో ఏమున్నది అడిగాడు రాజు ఇదిగో కవరు కవర్లో ఉన్నవి అలాగే ఉన్నాయి మీరే చూడండి అనే తెల్లని కవరు యుగంధర్కి అందించాడు సత్యనారాయణ కవరు చింపి ఉంది అందులో ఉన్నవి బయటకు తీశాడు యుగంధర్ పది వందల రూపాయల నోట్లున్నాయి ఒక చిన్న తెల్ల కాగితం ఉంది షటప్ గొడవ చేయక అని రాసి ఉంది ఆ కాగితం మీద సంతకం లేదు ఎవరిని ఉద్దేశించి వ్రాసినది కాదు ఆ దస్తురి ఎవరిది అడిగాడు యుగంధర్ ఎవరిదో నాకు తెలీదు శకుంతలదు కాదు అని నిశ్చయంగా చెప్పగలను ఇందుకైనా మీరు పోలీసులకు రిపోర్ట్ ఇవ్వలేదు సత్యనారాయణ తల ఊపి సామాన్యంగా ఎవరినైనా ఎత్తుకుపోతే తండ్రికో భర్తకో డబ్బు ఇవ్వమని బెదిరిస్తూ ఎత్తుకుపోయిన వాళ్ళు ఉత్తరాలు రాస్తారు కదూ ఎత్తుకుపోయిన వాళ్ళు నాకే డబ్బిచ్చి నోరు మూసుకోమన్నారు అన్నాడు శకుంతలను ఎవరో ఎత్తుకుపోయినట్టు నిదర్శనాలు ఏమీ లేవు ఆమె తనంతటి తానే ఇంట్లో నుంచి బయలుదేరింది తాళం చెవులు పక్కింట్లో ఇచ్చి వెళ్ళింది కనుక బలవంతంగా ఆమెను ఇంట్లో నుంచి ఎవరూ ఎత్తుకుపోలేదు అని అనుకోవాలి అన్నాడు రాజు అలా ఎందుకు అనుకోవాలి బజార్లోకి వెళ్ళాక ఎవరో మోసం చేసి శకుంతలను కారెక్కించుకుని ఎత్తుకుపోయి ఉండొచ్చుగా అడిగాడు సత్యనారాయణ అలాగే జరిగి ఉంటే తాళం వేసిన మీ ఇంట్లో బల్ల మీదకు ఈ కవర్ ఎలా వచ్చింది సత్యనారాయణ చాలా కోపంగా యుగందర్ని చూసి అయితే ఈ ఉత్తరం నా భార్య రాసి మీద పెట్టింది అంటున్నారా నేను అది ఎన్నటికీ నమ్మను అన్నాడు మీ భార్య ఎలా ఉంటుంది అంటే అందంగా ఉంటుందా నా కళ్ళకు అందంగానే ఉంటుంది అందుకనే శకుంతలను పెళ్లి చేసుకున్నాను అని జేబులో నుండి రెండు ఫోటోలు తీసి ఒకటి మా పెళ్లినాడు తీయించుకున్నది రెండవది ఈ మధ్యనే తీయించుకున్నాము అన్నాడు రెండింటిలోనూ భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు పెళ్లినాడు తీయించుకున్న దానిలో ఇద్దరు నిలుచున్నారు ఈ మధ్య తీసిన దాంట్లో నడు నుంచి మాత్రమే ఉంది యుగంధర్ ఫోటోను పరీక్షగా చూస్తున్నాడు శకుంతల అందమైన దాని ఎందుకు అడిగారు సత్యనారాయణ ప్రశ్నించాడు యుగంధర్ ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేదు ఇంతకీ నన్ను ఏం చేయమంటారు అడిగాడు నా భార్య ఏమైంది ఎక్కడున్నది తెలుసుకోవాలి ప్లీజ్ ఆమెకి ఆమె ఎవరి బలాత్కారము లేకుండా ఎక్కడికో వెళ్ళుంటే ఎందుకు వెళ్తుంది సత్యనారాయణ విసుగ్గా అన్నాడు ఏమో నాకు తెలియనివి బహుశా మీకు తెలియనివి ఎన్నో కారణాలుండొచ్చు ఆమె స్వేచ్ఛకు సంబంధించిన ఆంతరంగిక విషయంలో జోక్యం కల్పించుకోవడం నాకిష్టం లేదు శకుంతల తనే ఎక్కడికో వెళ్ళుంటే పోని ఆ విషయం తెలుసుకుని నాకు చెప్పండి అన్నాడు సత్యనారాయణ యుగంధర్ తల ఊపాడు ఆమెని బలాత్కారంగా ఎవరూ ఎత్తుకునిపోయి ఉన్నా పరిస్థితుల ప్రోద్బలం వల్ల ఆమె మిమ్మల్ని విడిచి వెళ్లవలసి వచ్చి ఉన్నా ఆమె జాడను కనుక్కుని మీకు చెప్పి ఆమెను ఆ కష్టం నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తాను ఒకవేళ ఆమె బుద్ధిపూర్వకంగా తనకై తాను మిమ్మల్ని వదిలి వెళ్ళి మీకు తెలియకుండా ఎక్కడో ఉండి ఉంటే ఆమె ఎక్కడున్నది తెలుసుకున్నా మీకు చెప్పను క్షేమంగా ఉంది అని మాత్రం చెప్తాను ఈ షర్తు మీకు అంగీకారమేనా అడిగాడు యుగంధర్ ఆ తల ఊపాడు సత్యనారాయణ ఫీజు విషయం మాట్లాడిన తరువాత శకుంతలను గురించి మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకుని ఇక మీరు వెళ్ళొచ్చు మేము దర్యాప్తు ప్రారంభిస్తాము చెప్పాడు యుగంధర్ యుగంధర్కి ధన్యవాదాలు చెప్పి గదిలోంచి బయటకు వెళ్ళాడు సత్యనారాయణ యుగంధర్తో సంప్రదించడం పూర్తయ్యేటప్పటికీ బాగా చీకటి పడింది సత్యనారాయణ వీధి తలుపు తెరుచుకుని వీధిలోకి వెళ్ళాడని తలుపు చప్పుని బట్టి ఆ ఇద్దరు డిటెక్టివ్లు తెలుసుకున్నారు ఆ సత్యనారాయణ ఏదో దాస్తున్నాడు అబద్ధాలు చెప్తున్నాడు అని అనిపిస్తుంది నాకు అన్నాడు రాజు అవును అని యుగంధర్ అంటూ ఉండగా ఢామ్ ఢామ్ అని చెప్పుడు కేకలు వినబడ్డాయి యుగంధర్ రాజు వీధిలోకి పరిగెత్తారు అప్పటికే వీధిలో జనం పోగయ్యారు ఏం జరిగింది అడిగాడు రాజు జనాన్ని యుగంధర్కి రాజుకి జనం చోటిచ్చారు పేవ్మెంట్ మీద పడున్నాడు ఒక మనిషి ఛాతి అంత రక్తంతో ఎర్రగా తడిసింది దీపానికి ఆటో రాకండి అని అరిచాడు యుగంధర్ జనం ఇంకా దూరంగా జరిగారు సార్ ఇతను సత్యనారాయణ అన్నాడు రాజు యుగంధర్ సత్యనారాయణుని పరీక్షగా చూశాడు బాగా దగ్గర్నుంచి థర్టీ టూ కాలిబర్ రివాల్వర్తో షూట్ చేశారు మూడు గుళ్ళు ఛాతీలో గుచ్చుకున్నాయి ఒకటి తిన్నగా గుండెలోకి పోయి ఉండాలి రాజు నువ్వు వెళ్లి పోలీసులకి రిపోర్ట్ చెయ్యి అన్నాడు యుగంధర్ రాజు ఇంట్లోకి పరిగెత్తాడు మీలో ఎవరైనా హంతకుణ్ణి చూశారా అడిగాడు యుగంధర్ మనిషిని సరిగా చూడలేదండి ఎవరో మీ గుమ్మంకి కాస్త దూరంలో మోటార్ సైకిల్ మీద కూర్చునున్నాడు ఈ చనిపోయిన మనిషి మీ ఇంట్లో నుంచి బయటకు రాగానే ఆ మనిషి మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి బాగా దగ్గరగా వెళ్లి షూట్ చేసి క్షణంలో తుర్రును వెళ్ళిపోయాడు సార్ అన్నాడు జనంలో ఒకతను దయచేసి పోలీసులు వచ్చేటంతవరకు వరకు మీరంతా ఇక్కడే ఉండండి ఎవరూ వెళ్ళొద్దు అని యుగంధర్ సత్యనారాయణ కోటుజేబులు వెతికాడు మనీ పర్సు చెవులు సిగరెట్ ప్యాకెట్ సిగరెట్ లైటరు ఒక డైరీ పోస్టల్ ఐడెంటిఫికేషన్ కార్డు ఉన్నాయి ఆ ఐడెంటిఫికేషన్ కార్డు మీద ఫోటో అతికించి ఉంది యుగంధర్ ఫోటో చూశాడు సత్యనారాయణే క్రింద రాసి ఉన్న పేరు చూశాడు ఆర్ శ్రీనివాస్ అని ఉంది యుగంధర్ ఆశ్చర్యంతో మళ్ళీ జాగ్రత్తగా చూశాడు ఆర్ శ్రీనివాస్ సందేహం లేదు అతడు తన పేరే అబద్ధం చెప్పాడు సత్యనారాయణ అని ఎందుకు చెప్పాడు ఆ అబద్ధం ఎలా దాగుతుంది అని అనుకున్నాడు తను దర్యాప్తు ప్రారంభిస్తే నిజం ఎలా దాగేది ఎందుకు తనతో అలా అబద్ధం చెప్పాడు ఆలోచిస్తున్నాడు యుగంధర్ అప్పుడే మీ పని పూర్తయిందా అడిగాడు రాజు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు లోపలికి రాగానే హ్యాటు బల్ల మీద పెట్టి యుగంధర్కి ఎదురుగా కూర్చుని శవాన్ని మాచిరీకి పంపాను హత్య జరగడం చూసిన ఒకరిద్దరి నుంచి ప్రత్యక్ష సాక్ష్యం వాంగ్మూలం తీసుకున్నాను హత్య చేయబడ్డ అతని ఇంటికి వెళ్లి వాకబు చేయమని సాజటు శివాన్ని పంపించాను అన్నాడు ఇన్స్పెక్టర్ హంతకుడు ఎలా ఉంటాడో ఏమైనా తెలిసిందా అడిగాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ పెదవి విరిచాడు మోటార్ సైకిల్ మీద కూర్చునుండగా చూశారు సాక్షులు అది చీకట్లో ఆనవాళ్లు చెప్పలేకుండా ఉన్నారు మోటార్ సైకిల్ నెంబరు ఎవ్వరూ చూడలేదు అన్నాడు యుగంధర్ తల ఊపి అవును చూడడానికి అవకాశం ఉండుండదు మోటార్ సైకిల్ మీద తుర్రున వెళ్లిపోతూ పిస్తూలు పేల్చాడు ఏదో ఉపద్రవం జరిగింది అని తెలుసుకుని అటు చూసే లోపలే హంతకుడు వీధి చివరి వరకు ఉంటాడు అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజీరావు యుగంధర్ని సూటిగా కళ్ళలోకి చూసి మీరు చెప్పిన విషయాలన్నీ రాసుకున్నాను క్షమించాలి నమ్మదగినవిగా లేవు అన్నాడు ఏ ఏమిటి నమ్మడానికి వీల్లేదు అడిగాడు రాజు తన భార్య ఐదు రోజులుగా కనిపించడం లేదని వెదికి పెట్టమని మిమ్మల్ని అడగడానికి అతను వచ్చాడన్నారు మీకు మారు పేరు ఎందుకు చెప్పాడు ఆ విషయం గురించి నేను ఆలోచించాను నాతో మారు పేరు చెప్పాడో అని ఎందుకు అనుకోవాలి సత్యనారాయణ అతని అసలు పేరే అయి ఉండొచ్చు శ్రీనివాస్ అని మారు పేరు అయి ఉండొచ్చుగా అన్నాడు యుగంధర్ శ్రీనివాస్ అనే పేరు పోస్టల్ ఐడెంటిఫికేషన్ కార్డులో ఉన్నదని మర్చిపోతున్నారు ఇన్స్పెక్టర్ జ్ఞాపకం చేశాడు మర్చిపోలేదు ఐడెంటిఫికేషన్ కార్డులో అయితే మారు పేరు అయి ఉండొచ్చు సాజెంటు శివం అతని ఇంటికి వెళ్ళాడుగా కనుక్కుని ఎక్కడికి రాడు అడిగాడు యుగంధర్ ఇక్కడికే రమ్మన్నాను మీ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మనిషిని మీ ఇంటి ముందు హత్య చేయడానికి చాలా ధైర్యం ఉండుండాలి అన్నాడు ఇన్స్పెక్టర్ తెగించిన మనిషి అయి ఉండాలి అన్నాడు రాజు అంతలో తలుపు దగ్గర చెప్పుడైంది సాజంట్ సేవం అయ్యుంటాడు అన్నాడు ఇన్స్పెక్టర్ రాజు వెళ్ళి తలుపు తీశాడు ఇన్స్పెక్టర్ ఉన్నారా అడిగాడు డిటెక్టివ్ కానిస్టేబుల్ ఉన్నారు లోపలికి వెళ్ళొచ్చు అని రాజు చెప్పగానే ఆ కానిస్టేబుల్ లోపలికి వెళ్ళి శాల్యూట్ చేసి ఇంకో విషయం తెలిసింది సార్ అన్నాడు ఏమిటి చెప్పు మోటార్ సైకిల్ మీద వచ్చి ఎవరో షూట్ చేయగానే ఆ సత్యనారాయణ పడిపోయాడు వీధిలో జనం వెంటనే పడిపోయిన మనిషి చుట్టూ పోగయ్యారు ఎక్కడ దెబ్బ తగిలింది అంటూ ఇద్దరు మనుషులు సత్యనారాయణ పక్కన మోకాళ్ళ మీద కూర్చుని షర్టు గుండీలు ఓడదీసి జేబును తడిమి చూశారట జేబులు ఎందుకు తడిమి చూశారు అడిగాడు ఇన్స్పెక్టర్ స్వరాజిరావు ఎవరూ అడగలేదట అన్నాడు కానిస్టేబుల్ వాళ్ళిద్దరిని నువ్వు అడగలేదు వాళ్ళిద్దరూ అక్కడ లేరు వాళ్ళ ఆనవాళ్ళైనా చెప్పారా అడిగాడు ఇన్స్పెక్టర్ ఆనవాళ్ళను చెప్పగలిగేటంత పరీక్షగా ఎవరూ వాళ్ళని చూడలేదట ఆ హడావిడిలో ఇన్స్పెక్టర్ తల ఊపి పడిపోయిన మనిషి జేబులో డబ్బులు దొంగిలించడానికి ఎవరో ప్రయత్నం చేశారు పోనీలే అన్నాడు యుగంధర్ చిన్నగా నవ్వి సత్యనారాయణ జేబులో మనీ పర్సు మనీ పర్సులో డబ్బు అలాగే ఉన్నది అన్నాడు మనీ పర్సు దొంగిలించేందుకు వ్యవధి చాలుండదు అన్నాడు ఇన్స్పెక్టర్ ఆ ఇద్దరూ నిజంగా దొంగలే అయినట్లయితే వాళ్ళకి ఆ వ్యవధి చాలు అని రాజు అనగానే ఇన్స్పెక్టర్ యుగంధర్ వైపు తీక్షణంగా చూసి హంతకుడి తాలూకు మనుషులు దేనికోసమో సత్యనారాయణ జేబులు వెతికారు అన్న మీ ఉద్దేశం అని అడిగాడు అదే అయ్యుండొచ్చుగా అన్నాడు యుగంధర్ దేనికోసం వెతికారంటారు యుగంధర్ నవి సత్యనారాయణను ఎందుకు హత్య చేశారో తెలిస్తే ముందు అన్నాడు అంతలో సార్జెంట్ వచ్చి సెల్యూట్ చేశాడు సత్యనారాయణ ఇంటికి వెళ్ళావా అడిగాడు ఇన్స్పెక్టర్ సార్జెంట్ని ఎస్ సార్ రాజయ్య వీధిలో నెంబర్ నూట తొంభై తొమ్మిది ఇల్లు తాళం వేసింది అన్నాడు సాజెంటు పక్క ఇళ్లలో కనుక్కున్నావా అడిగాడు ఇన్స్పెక్టర్ ఎస్ సార్ నూట తొంభై తొమ్మిది ఇంట్లో ఉన్న అతను సత్యనారాయణ సరిగ్గా ఐదు రోజుల నుంచి అతని భార్య శకుంతలు కనిపించడం లేదట ఐదు రోజుల క్రితం శకుంతల తాళం చెవులు పక్కింట్లో ఇచ్చి వెళ్ళిపోయిందట అప్పటి నుంచి ఆమె ఇంటికి మళ్లీ రాలేదట భార్య అలా మాయమైతే సత్యనారాయణ పోలీస్ రిపోర్టు ఇవ్వనందుకు ఆ పక్కింటి వాళ్ళు ఆశ్చర్యపడలేదు అడిగాడు యుగంధర్ తల్లికి జబ్బుగా ఉన్నదని ఊరికి వెళ్తున్నానని ఉత్తరం రాసి పెట్టిందని సత్యనారాయణ పక్కింటి వాళ్లకు చెప్పారట అన్నాడు సాజంటు ఇంకా ఏం కనుక్కున్నావు అడిగాడు ఇన్స్పెక్టర్ ఏమీ లేదు సార్ సత్యనారాయణ ఆ ఇంటికి వచ్చి మూడు నెలలు అయిందట అంతకుముందు తండీయారుపేటలో ఉన్నాను అని చెప్పాడట రాత్రిల్లు బాగా ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడట శకుంతల అడిగాడు యుగంధర్ సత్యనారాయణ ఆఫీస్కి వెళ్ళగానే ఆమె కూడా ఎక్కడికో వెళ్ళిపోయేదట ఒక్కొక్కప్పుడు మధ్యాహ్నం ఇంకొకప్పుడు సాయంకాలం మరొకప్పుడు సత్యనారాయణ వచ్చిన గంటకి ఇంటికి వచ్చేదట రేపు సత్యనారాయణ ఇల్లు వెదికే ఏర్పాటు చేస్తాను అతని విరోధుల విషయం తెలియొచ్చు అలాగే అతను పనిచేస్తున్న బ్యాంకులోనూ వాకపు చేస్తాను ఇంకా ఏమైనా మీ సలహాలు అడిగాడు యుగంధర్ని ఇన్స్పెక్టర్ స్వరాజీరావు శకుతుల విషయం అన్నాడు రాజు అవును ఆమె ఫోటో పత్రికల్లో వేయిస్తాను ఆమె జాడ తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేస్తాను గుడ్ నైట్ మీకేవైనా బ్రిలియంట్ ఐడియాలు వస్తే తెలియచేయండి అనే స్వరాజ్రావు లేచి నిల్చున్నాడు యుగంధర్ నవ్వి తప్పకుండా ఫోన్ చేస్తాను గుడ్ నైట్ అన్నాడు రాజు చెట్టుకుని లేచి కూర్చున్నాడు ఎక్కడో ఏదో చెప్పుడైంది అందుకే అతనికి మెలకు వచ్చింది బల్ల మీద ఉన్న రేడియం డైలు టైం పీస్ చూశాడు గంట నరైంది సరిగ్గా ఎక్కడ ఏ సందడి లేదు అంత నిశ్శబ్దంగా ఉంది దిండు కింద నుంచి పిస్తోల్ తీసుకుని పట్టుకున్నాడు తనకి దగ్గరలోనే ఏదో చెప్పుడైంది అందుకే తను నిద్రలేచాడు అని అతనికి తెలుసు ఏమిటా చెప్పుడు తమ ఇంట్లో దొంగ ప్రవేశించాడా నవ్వుకున్నాడు తమ ఇంట్లో ప్రవేశించే దొంగ ధైర్యం గురించి కాదు అంత అవివేకి అయిన దొంగెవడు అది ఎవరి ఇల్లో దొంగలకు తెలుసు తమ ఇంట్లో డబ్బు నగలు ఖరీదైన వస్తువులు ఉండవని తెలుసు అటువంటప్పుడు ఎవరు ప్రవేశిస్తారు తమ ఇంట్లో తననో యుగంధర్నో చంపడానికి ఎవరైనా రాత్రిళ్ళు ఇంట్లో ప్రవేశించవచ్చు లేదా ఎవరికో ప్రతికూలంగా ఉండే సాక్ష్యం తమ వద్ద ఉండడం వల్ల దాన్ని నాశనం చేసేందుకు ఇంట్లో జొరబడి ప్రయత్నం చేయవచ్చు అటువంటిది ఏదైనా కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు జరిగితే అర్థం ఉంటుంది ఇప్పుడు ఏ కేసు లేదు రాజు చెవులు రిక్కించుకుని వింటున్నాడు సందేహం లేదు ఎవరో అవతల గదిలో ఉన్నారు ఎంత జాగ్రత్తగా అడుగు వేసి అడుగు పెట్టినా రాజుకి వినిపిస్తూనే ఉంది అతనివి పాము చెవులు అడుగుల్ని బట్టి ఎవరో ఇద్దరు ఉన్నట్టు గ్రహించాడు రాజు మంచం మీద నుండి లేచాడు అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాడు యుగంధర్ని కూడా నిద్రలేపుదామా అని ఆ రక్షణం ఆలోచించి అవసరం లేదనుకున్నాడు రాజు పడకగది ముందు చిన్న నడవ ఆ నడవాకి అవతల హాలు తనకు వినపడిన చప్పుళ్ళు ఆ హాల్లోంచి వచ్చాయని రాజుకు తెలుసు దొంగలు హాల్లో ఎలా ప్రవేశించారు ముందుగా మోలోంచా ఒక చేతిలో టార్చ్ లైట్ వెలిగించకుండా ఇంకో చేతిలో పిస్తోలు పట్టుకుని రాజు హాలు వరకు వెళ్ళాడు హాలుకి నడవాకి మధ్య తలుపు లేదు తెర మాత్రం ఉంది ఆ తెర వెనుక నిలుచుని హాల్లోకి చూశాడు హాల్లో ఎవరో ఇద్దరున్నారు అందులో సందేహం లేదు రెండు మూలల నుంచి చెప్పులు వినిపిస్తున్నాయి ఇద్దరూ ఒకచోటికి వస్తే గాని తను టార్చ్ వెలిగించి వాళ్ళ మీద వేయడానికి వీల్లేదు ఒకళ్ళ మీద వేస్తే రెండో మనిషి తనను పిస్తోల్తో కాల్చవచ్చు ఓపికతో కాచుకున్నాడు రెండు నిమిషాలు గడిచాయి వేణుక ఏదో అలజడయి చటుక్కున వెనక్కి తిరిగాడు భుజం మీద చేయి పడింది ఆ స్పర్శ రాజుకి బాగా తెలుసు ఎన్నో ఆపదల నుంచి ఆ చెయ్యి తనను కాపాడింది అది యుగంధర్ చెయ్యి ఇద్దరు డిటెక్టివ్లు పక్కపక్కగా నిల్చున్నారు దొంగలు ఇద్దరు గుసగుసల్లో మాట్లాడుకుంటున్నారు అదే అవకాశం ఇద్దరు ఒకే చోటు ఉన్నారు రాజు టార్చి వెలిగించి వెలుగు వాళ్ల మీద వేసి పిస్తోలు వాళ్ల వైపు గురిపెట్టి కదలకండి ప్రాణాలు ఎగిరిపోతాయి అంటూ హాల్లోకి వెళ్ళాడు వెంటనే యుగంధర్ ఎలక్ట్రిక్ దీపం స్విచ్ నొక్కాడు స్టీల్ బీరువా దగ్గర నిలబడి ఉన్నారు ఇద్దరు మోహాలు కనిపించకుండా చేతులు అడ్డు పెట్టుకున్నారు సారీ సిగ్గుపడుతున్నారా ఏం చేస్తాం తప్పదు ఏవి మీ మోహాలు చూడనివ్వండి అంటూ యుగంధర్ వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు అప్పటికి వాళ్ళు మొహాలు చేతులు తీయలేదు చూడని అంటూ ఒక మనిషి మొహం మీద నుండి చేతుల్ని లాగాడు యుగంధర్ నువ్వా నీ పేరు కరుపు కన్నన్ కదూ జైల్లోంచి ఎప్పుడొచ్చావు అని అడిగాడు నవ్వుతూ కన్నన్ మాట్లాడలేదు తరువాత రెండో మనిషి వైపు తిరిగాడు నీ మొహం చూడనయ్యి నాకు తెలిసి కరువు కన్నన్ ఇప్పటి వరకు ఎవరినీ వెంట పెట్టుకుని దొంగతనానికి వెళ్ళలేదు అటువంటివాడు నిన్ను కూడా తీసుకుని వచ్చాడంటే నీలో ఏదో ప్రత్యేకత ఉండి ఉండాలి అంటూ యుగంధర్ అతని మొహానికి అడ్డంగా ఉన్న రెండు చేతులు లాగాడు నవ్వాడు యుగంధర్ అనుకున్నాను నీ చేతులు చూసి ఆడదానివై ఉండాలి అని ప్యాంటు షర్టు వేసుకున్నంత మాత్రాన ఆడది మొగాడైపోతుందా ఎవరిని మోసం చేయడానికమ్మా ఈ వేషం వేసుకున్నావు అలా కూర్చో అన్నాడు యుగంధర్ రాజు ఆమెనే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు లేత పొసుపు ఒంటి రంగు నల్లని ప్యాంటు కాఫీ రంగు షర్టు వేసుకుంది బెల్టు హ్యాటు పెట్టుకుంది యుగంధర్ కూర్చోమని చెప్పగానే హ్యాటు తీసి చేతిలో పట్టుకుని వెళ్ళి కూర్చీలో కూర్చుంది కాస్త పొట్టిగా లావుగా ఉంది కత్తిరింపు జుట్టు వెనక్కి లాగి పిన్నులతో బిగించింది గౌను చీరే ఆడవాళ్ల బట్టలు వేసుకుని జుట్టు సరిగా వదిలితే చాలా ఆకర్షణీయంగా కనబడే యువతి అని రాజు నిశ్చయించుకున్నాడు కన్నన్ నువ్వు కూర్చో చెప్పు ఇలా రాత్రి మా ఇంటికి రావడానికి కారణం ఏమిటి అని అడిగాడు నవ్వుతూ యుగంధర్ కన్నన్ మౌనంగా ఉండిపోయాడు నువ్వైనా చెప్పు అడిగాడు యోగంధర్ ఆ యువతిని చూసి దొంగతనానికి వచ్చాం అంది యుగంధర్ నవ్వాడు నా ఇంట్లో నగలుంటాయనా డబ్బుంటుందనా ఏం దొంగతనం చేయడానికి వచ్చారు ఏమీ ఉండవని కాగితాలు పుస్తకాలు తప్ప ఏమీ లేవని నాకు తెలియదు అన్నది అలాగా నీ పేరు అడిగాడు యోగంధర్ నీల అన్నది తడుముకోకుండా నా ఇంట్లో ఏముంటాయో కరువు కన్నానికి తెలుసు కనుక మీరు అబద్ధాలు చెప్పే ప్రయోజనం లేదు ఏం దొంగతనం చేయడానికి వచ్చారో చెప్పండి చెప్పాను అంతకన్నా చెప్పవలసింది ఏమీ లేదు మమ్మల్ని పోలీసులకు అప్పచెప్పేటట్టుంటే త్వరగా ఆ చేయండి అందామే యుగంధర్ ఆమెను పరీక్షగా చూసి ఎందుకంత తొందర జైలుకు వెళ్ళడానికి అని అడిగాడు ఆమె జవాబు చెప్పలేదు కన్నన్ నువ్వైనా చెప్తావా అడిగాడు యుగంధర్ కన్నన్ ఆమె వైపు చూశాడు ఆమె తల తలవిధరించింది కన్నన్ యుగంధర్కి జవాబు చెప్పలేదు ఈ నేల నిన్ను తీసుకొచ్చిందనమాట ఎంత ఇస్తానంది అడిగాడు యుగంధర్ ఈ ప్రశ్నకి కన్నన్ జవాబు చెప్పలేదు యుగంధర్ కన్నన్ దగ్గరకు వెళ్ళాడు ఈ నేల నిన్ను తీసుకొచ్చింది అని తెలుస్తూనే ఉంది నీకు కొంత ఉంటుంది అవునా కన్నన్ యుగంధర్ని చూడకుండా తల వంచుకుని కూర్చున్నాడు కన్నన్ నీకు ఓ అవకాశం ఇస్తాను నిన్ను ఈ నేల ఎందుకు తీసుకొచ్చిందో చెప్పు పోలీసులకు నేను ఒప్పుచెప్పను వదిలేస్తాను అన్నాడు యుగంధర్ చెప్పడానికి ఏమీ లేదు నాకు డబ్బు అవసరంగా కావాల్సి వచ్చింది దొంగతనానికి కన్నన్ సహాయం అడిగాను అన్నది నీల యుగంధర్ రాజు నవ్వారు నిజం చెప్పించడం అంత కష్టం కాదు మీ ఇద్దరి చేత నిజం చెప్పిస్తాను మిమ్మల్ని బాధ పెట్టడం దేనికేనే అడిగి చూశాను అని యుగంధర్ రాజు వైపు తిరిగి హింసించేందుకు కావాల్సిన పనిముట్లు పెట్టి తీసుకురా అన్నాడు యుగంధర్ ఆ వాక్యం పూర్తి చేయగానే గదిలో ఎవరూ ఆ రంగుల కదలొద్దు అన్న మాటలు వినిపించాయి యుగంధర్ రాజు ఒక్కసారిగా వెనక్కి తిరిగారు నడవాకి హాలుకి మధ్య ఉన్న తెర వెనుక ఎవరో నిల్చుని పిస్తూలు పట్టుకుని ఉన్న చెయ్యి మాత్రం బయటకు పెట్టాడు చేతులెత్తండి అన్నది నీల రాజు యుగంధ చేతులు పైకెత్తి పెట్టుకున్నారు చేతిలో ఉన్న పిస్తోళ్లు కిందకు వదిలేయండి మళ్ళీ ఆయనే ఇచ్చాడు తెర వెనుక నిలిచిన మనిషి రాజు చేతిలో పిస్తోళ్లు కిందకి జారి విడిచాడు ఇంకా దొరకలేదా అడిగాడు ఆ మనిషి నీలని లేదు సరిగ్గా ఇంకా వెతకందే అన్నది ముందే నిద్రపోతూ ఉండగా ఇద్దరిని చంపేయలసింది అన్నాడు ఆ మనిషి యుగంధర్ తెరవైపే చూస్తున్నాడు వెనుక నిలిచిన మనిషి తననే రాజుని చూస్తున్నాడు అని తెలుసు తనను పిస్తూలతో కాల్చి చంపుతాడా ఎందుకు చంపాలి పిస్తలు పట్టుకున్న మనిషి తననే రాజుని బంధించి ఇల్లంతా సోదా చేయడానికి అవకాశం ఉండగా హత్యలు చేస్తాడా ఏమో అతని మంచితనం మీద ఆధారపడడం వివేకం కాదు యుగంధర్ పిడికిలు బిగించాడు రాజు వైపు చూసి కన్ను గీటాడు తయారుగా ఉండమని చావడానికి అంత తొందరేందుకు చేతులు తెరిచిపెట్టు హెచ్చరించాడు యుగంధర్ని అతడు యుగంధర్ తల ఒప్పుతున్నట్టుగా ఊపి ఒక్క గంతేసి బిగించిన పిడికిలతో ఎలక్ట్రిక్ బల్బుని ఒక్క దెబ్బ కొట్టాడు ధన్మని చప్పుడయింది మరుక్షణం గదంతా చీకటైపోయింది అదే క్షణంలో తెరవెనుక నుంచి అతను పిస్తోలు పేల్చాడు రెండుసార్లు అతను పిస్తోలు పేల్చే లోపలే యుగంధరు రాజు నిరుచున్న చోటు నుంచి కదిలి దూరంగా వెళ్ళిపోవడం వల్ల గుళ్ళు వాళ్లకు తగలలేదు ఎక్కడికి తప్పించకపోతారు ఎక్కడికి వెళ్ళలేరు అన్నాడు తెరవెనుక మనిషి యుగంధర్ గోడ కానుకుని నిల్చున్నాడు కటిక చీకటి నలుగురు ఊపిరి విడవడం తప్ప ఇంక ఏ శబ్దమూ లేదు అడుగులో అడుగు వేసుకుంటూ యుగంధర్ గోడని ఆనుకుని జరుగుతున్నాడు తెర దగ్గరకు తన చేతిలో పిస్తోలు లేదు అతని చేతిలో ఉంది తను ఎక్కడ ఉన్నది అతను తెలుసుకున్నాడా చప్పుడు వల్ల అతనికి తెలిసిందా మరుక్షణం పిస్తోల్తో కాలుస్తాడు రాజు గదిలోనే ఉన్నాడు కన్నన్ నీలా కూడా గదిలోనే ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు కన్నన్ని గురించి యుగంధర్కి చింత లేదు కన్నన్ సామాన్యమైన దొంగ దౌర్జన్యానికి హింసకి పూనుకోడు రాజు దొడుకు మనిషి అతను తొందరపడకముందే తను జరగాలి ఇంకొక రెండు అడుగులున్నది తెర అంతే యుగంధర్ ఊపిరి బిగబడ్డాడు పక్కకి జరిగాడు తెర అతని చేతికి రాసుకుంది తెర వెనుక అతను ఎక్కడ నిలిచినదే జ్ఞాపకం చేసుకున్నాడు పిడికిలి బిగించాడు యుగంధర్ మళ్ళీ చీకట్లో కంటికి ఏమీ కనిపించకపోయినా అతను అక్కడే ఆ తెర వెనక నిలబడి ఉండాలి అని తెలుసు బలం కొద్దీ కొట్టాడు తన చేతి ఎముకలకి అతని ఎముకలు తగిలాయి మూలుగు వినబడింది తెర వెనుక నీలుచున్న మనిషి కిందపడిన జప్పుడు వినిపించింది అదే అదును అతని చేతిలో పిస్తోలు తీసుకోవాలి లేకపోతే ప్రమాదం యుగంధర్ తెరతోసుకుని నడవాలోకి వెళ్ళాడు కిందపడిన మనిషి లేచి పరిగెడుతున్నాడు పారిపోతున్నాడు యుగంధర్ వెంటపడ్డాడు నడవ దాటి బయటకు వెళ్లి తిరిగి పిస్తోలు పేల్చాడు అతను యుగంధర్ తలుపు వెనక్కి వెళ్లి నిలిచిన్నాడు నిమిషం తరువాత తలుపు వెనక నుంచి జరిగాడు నుంచి పిస్తోలు పేలింది యుగంధర్ మళ్లీ తలుపు వెనక్కి వెళ్లి నిలిచిన్నాడు రెండు నిమిషాల తర్వాత వీధిలో మోటార్ కారు స్టార్ట్ అయినట్టుగా ఇంజిన్ చప్పుడు వినిపించింది అతను పారిపోయాడు ఇక ప్రయోజనం లేదు యుగంధర్ తలుపు మూసి గడియపెట్టి లోపలకు వెళ్లాడు నీలా కన్నన్ ఉన్నారుగా వాళ్ల ద్వారా తెలుసుకోవచ్చు అసలు విషయం అనుకున్నాడు హాల్లోకి వెళ్ళి రాజు అని అరిచాడు రాజు పలకలేదు యుగంధర్ గుండె దడదడమంది అతడు పేల్చిన పిస్తూలు గుండు ఏదైనా రాజుకు తగిలిందేమో కన్నన్ పిలిచాడు యుగంధర్ కన్నన్ కూడా పలకలేదు గదిలో నిశ్శబ్దం ఎవ్వరూ ఊపిరి పీరుస్తున్నట్టు కూడా లేదు ముగ్గురు ఏమయ్యారు యుగంధర్ వెనక్కి వెళ్ళి నడవాలో దీపం వెలిగించాడు మళ్ళీ హాల్లోకి వెళ్ళాడు నడవాలో దీపం వెలుగు హాల్లోకి పడుతుంది నేల మీద పడి ఉన్న పిస్తూలని టార్చ్ లైట్ని తీసుకున్నాడు టార్చ్ వెలిగించి ఆ వెలుగులో గదంతా కలియ చూశాడు రాజు లేడు గదిలో ఎక్కడా లేడు నీలా లేదు కన్నన్ మాత్రం ఉన్నాడు తన పిలుపుకు ఎందుకు పలకలేదో అర్థమైంది యుగంధర్కి కన్నన్ ఛాతీల్లో కత్తి పొడవబడి ఉంది రక్తం ఇంకా కారుతుంది షర్టు మీద నుంచి కిందకి నాడి పరీక్ష చేయవలసిన అవసరం లేకుండానే తెలిసిపోయింది యుగంధర్కి కన్నన్ మరణించాడు అని రాజేమయ్యాడు నేలేమైంది కన్నన్ని ఎందుకు కత్తితో పొడిచింది తలుపు మూసి ఉంది అదే వీధి తలుపు యుగంధర్ ఆ తలుపు తీశాడు బయట వీధి వెట్ల మీద రాజు పడి ఉన్నాడు రాజు జవాబు లేదు ఆదర్దాగా యుగంధర్ మోకాళ్ళ మీద వంగి రాజుని పరీక్ష చేశాడు బలహీనంగా ఉన్న నాడి కొట్టుకుంటుంది స్పృహ లేదు బయట దీపం వెలిగించాడు కంగారుగా రాజుని పరీక్ష చేశాడు ఎక్కడైనా కత్తి పొడుచుకుందేమో అని లేదు తలతడిమి చూశాడు చల్లగా తడిగా తగిలింది రక్తం రాజుని రెండు చేతుల్లోనూ ఎత్తుకుని లోపలకు తీసుకువెళ్ళాడు యుగంధర్ మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ